తండ్రి ఒకవేళ పాపాత్ముడైనా కానీ, ఒకవేళ పుత్రుడు కనుక సాధు పురుషుడు అయినట్లయితే తండ్రి కూడా ఉద్ధరింపబడతారు. ఇప్పుడు వేణురాజు చేసినటువంటి పుణ్యాలేమి లేవు, వేణురాజు ఉద్ధరించబడడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలేమి లేవు, ఆయనకు అంత అర్హత ఏమి లేదు. కానీ ఆయన పొందినటువంటి అర్హత ఏమిటి అని అంటే ఆయన కొడుకు సాధు అవడం, ఆయన కొడుకు ఒక గొప్ప రాజర్షి అవడం. సో ఇప్పుడు ఈయన కర్మల వలన వాళ్ళ పితృదేవతలు కూడా ఉద్ధరింపబడతారు అంటే ఇదే అనమాట. అందుకనే మన కుటుంబంలో కనీసం ఒక్కడైనా సరే భాగవతం చదివేటువంటి, భాగవతాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తిని మన కుటుంబంలో ఒక సభ్యుడిగా భవిష్యత్ తరాల్లో అయినా పొందగలగడం అనేది మన అదృష్టం. ఎప్పుడైతే మనం అది చేస్తామో మనం ఆటోమేటిక్ గా ఉద్ధరింపబడతాం. అందుకనే మనం భాగవతం సెట్ అనేటువంటిది ఎప్పుడు మీ ఇంట్లో ఉంచుకోండి ఉంచుకోండి అనేది ఎందుకు అని అంటే, ఇందుకే, భాగవతం మన దగ్గర ఉంటే స్వయంగా శ్రీకృష్ణుడే మన దగ్గర ఉన్నట్లు. మనం చదవలేం కదండి, మేము చదవలేమండి, మాకు రాదండి చదవడం, మేము కూర్చొని చదివితే మహా చదివితే 10 రోజులు చదివినా కానీ ఒక పేజీ చదవలేము, మాకెందుకు లేండి భాగవతం అని అంటారు. ఎప్పుడైతే మీ ఇంట్లో భాగవతం ఉంటుందో మీరు చదవలేకపోయినా, భాగవతాన్ని చదివే అర్హత పొందినటువంటి పుత్రుడు మీకు కలుగుతారు, మనవడైనా కలుగుతారు మీకు అలాంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు. వంశంలో ఏ ఒక్కళ్ళు భాగవతం చదివినా కానీ వాళ్ళు భాగవతులు అవుతారు. వాళ్ళు భాగవతులు అయిపోయారు అని అంటే మీరు కూడా ఉద్ధరింపబడతారు. భాగవతం అనేది ఏదో మామూలుగా భౌతికమైనటువంటి ఒక వస్తువు లాగానో, ఒక పుస్తకం లాగానో చూడొద్దు, లైబ్రరీలో ఉండే ఒక పుస్తకం లాగా చూడొద్దు అసలు. సో అందుకని ఇక్కడ చూడండి, ప్రథమహారాజు భాగవతుడు అవడం వల్ల ప్రథమహారాజు, తన తండ్రి అయినటువంటి వేణురాజు కూడా ఉద్ధరింపబడ్డారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సాధువులే చెప్తున్నారు, నీవు ఎంత గొప్పవాడివి అని అంటే నీ వల్ల తండ్రి కూడా ఉద్ధరింపబడ్డాడు, ఆయన పాపాత్ముడైనా సరే అనేటువంటి విషయం చెప్తున్నారు. వివాహ సంబంధం అనేటువంటిది ఎందుకు అని అంటే, వివాహం అంటే ఏదో ఇంద్రియభోగం కోసం కాదు, వివాహం అనేటువంటిది ఒక వైష్ణవుడు అయినటువంటి ఒక పుత్రుని పొందడం కోసం. మనం వైష్ణవులుగా ఉండాలి, మళ్ళీ మన పుత్రులను కూడా వైష్ణవులుగా ఉంచాలి, అప్పుడే మనం పున్నామ నరకాల నుంచి రక్షింపబడతాం. లేదు అంటే మళ్ళీ జన్మ మృత్యు తీసుకుంటూ ఉంటాం, అనేక రకాల జీవరాశుల్లోకి వెళ్ళిపోతాం. 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిలో మనం జీవితం గడిపేస్తూ ఉంటాం, ఏదో ఒక శరీరాన్ని పొందేసి. వీటన్నిటినీ ఈ చక్రం అనేది ఆగేది లేదు, ఎప్పటికీ ఆగదు. ఎప్పటి వరకు మనము వైష్ణవుడిగా మారమో, ఎప్పటి వరకు మనము భక్తులుగా మారమో, అప్పటి వరకు ఈ చక్రం అనేది ఆగేది లేదు. ఈ చక్రం ఆపుకోవటం కోసమే వివాహం అనేది ఉంది. సో ఈ వివాహం అనేటువంటిది ఏదో మైథున సుఖం కోసమో లేకపోతే ఇంద్రియభోగం కోసమో అని అనుకుంటే అది తప్పు. అందుకనే శాస్త్రాల్లో కూడా ధర్మబద్ధమైనటువంటి మైథునాన్ని అంగీకరించారు. అంటే నువ్వు ఒక పుత్రుణ్ణి కని ఆ పుత్రుణ్ణి ఒక గొప్ప భక్తుడుగా మార్చగలిగితే నువ్వు వివాహం చేసుకోవచ్చు, వివాహం ద్వారా పుత్రుల్ని కనవచ్చు. అది వేదాలలో చెప్పబడినటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రథమహారాజు వేణరాజుకి పుత్రుడు. అయితే అప్పటి వరకు సాధువులు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి సాధువులు అందరూ ఏమంటున్నారు, ఇప్పటి వరకు మేము వేదాల్లో చూసాము పుత్రులు కనుక గొప్పవాళ్ళు అయిపోతే, పుత్రులు కనుక భాగవతులు అయిపోతే తండ్రి పాపాత్ముడైనా సరే ఉద్ధరింపబడతాడు అని అనడానికి వేదాల్లో చూసాము, ఇప్పుడు అది మాకు మిమ్మల్ని చూస్తుంటే రుజువు అయిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వేణరాజుకి వేరే శరీరం దొరికింది, వేణరాజు ఉద్ధరింపబడ్డాడు ఉన్నత లోకాలకి. ఆ విషయం వీళ్ళందరికీ అర్థమైంది, సాధు పురుషులందరికీ అర్థమైపోయింది. సో వాళ్ళు సాధువులు కాబట్టి చనిపోయినటువంటి పితృదేవతలు ఎక్కడున్నారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ గా కన్ఫర్మ్ చేసేసారు ఇక్కడ ఏమని అంటే, వేణరాజు ఉద్ధరించబడ్డాడు, అది కూడా నీ వల్లనే. మేము ఇప్పటివరకు వేదాల్లో విన్నాము, కానీ అది నిన్ను చూసిన తర్వాత అది రుజువు అయిపోయింది, వేదాల్లో చెప్పినటువంటి విషయాలు నిజము అనేటువంటి విషయం మాకు ఇప్పుడు అర్థమైపోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి పుత్రుల్ని కనాలి మనము, మనం వైష్ణవులుగా ఉండి వాళ్ళను కూడా వైష్ణవులుగా ఉండేలాగా, వైష్ణవ ఆచారాలు అలవడేలాగా మనం కూడా వాళ్ళని పెంచాలి, అది మన ధర్మం. కానీ మనం అసురులాగా పెంచుతున్నాం కదండి. భగవంతుడు అనేటువంటి విషయం మీద నమ్మకం లేకుండా ఉండేటువంటి పుత్రులు పుట్టారు అని అంటే వాళ్ళు అసురులతోనే సమానం. ఎవరికైతే అసురుడు అంటే కొమ్ములుండి లేకపోతే పళ్ళుండి భయంకరంగా ఉండేటువంటి వాడిని అసురుడు అనరు, ఎవరైతే భగవంతుడిని నమ్మరో వాడు అసురుడే. సో అలాంటి అసురుల్ని మనం జన్మనివ్వకూడదు, అలాంటి అసురులకి జన్మనివ్వడం వల్ల మనం ఉద్ధరింపబడము. అందుకని మనం భక్తులుగా మారుతాం, మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల్ని, మన సహచరుల్ని అందరినీ కూడా మనం భక్తులుగా మారిస్తే మనం అందరం కూడా ఉద్ధరింపబడము. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడి కారణంగా హిరణ్యకశిపుడు ఉద్ధరింపబడ్డాడో ఆ విధంగా కృత మహారాజు వల్ల వేణరాజు కూడా ఉద్ధరింపబడ్డాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా పాపకార్యాలే చేశారు. హిరణ్యకశిపుడు తనకున్నటువంటి భౌతికమైనటువంటి సంపదలు శక్తి చూసుకొని గర్వంతో
హిరణ్యకశిపుడు భగవంతుడే ధిక్కరించాడు, భగవంతుడి కంటే నేనే గొప్ప అన్నాడు కదండి. సో కానీ అలా భగవంతుడి కంటే నేనే గొప్ప అన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి? నరకలోకాలకు వెళ్ళాలి. వాళ్ళ గుణాలకి అనుగుణంగా వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళు మరుసటి జన్మ అనేది ఉండాలి. కానీ వీళ్ళ కడుపులో భక్తులు పుట్టారు, అది కూడా ప్రహ్లాదుడి లాంటి భక్తుడు పుట్టాడు. అంటే ప్రహ్లాదుడు లాంటి భక్తుడిని కలిగినటువంటి వీళ్ళు, వీళ్ళకి ఏమైంది చూడండి, భాగవతుడు అయ్యారు కదండి. ప్రహ్లాదుడు భాగవతుడు, ఆయన నోట్లో ఎప్పుడు కూడా భగవంతుడి నామం ఉంటుంది, అందుకని ఆయన భాగవతుడు కాబట్టి ఆయన తండ్రి కూడా ఉద్ధరింపబడ్డాడు. వైష్ణవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అని అంటే, వైష్ణవులు వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ కోరుకోరు, పతితులను ఉద్ధరించడమే వాళ్ళ యొక్క ముఖ్య ధర్మంగా ఉంటుంది. అందుకనే వైష్ణవుల్ని మనం ప్రార్థించాలి. అందుకనే మనం చూడండి ప్రతిరోజు కూడా వైష్ణవుల ప్రార్థన చేస్తాం. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా నరసింహ భగవానుడు నీకు కావాల్సింది కోరుకో అని అంటే, ప్రహ్లాదుడు తనకు కావాల్సింది ఏం కోరుకోలేదు, నాకేం వద్దన్నాడు. తనకు కావాల్సిందల్లా ఏమిటి అని అంటే, తన తండ్రి అజ్ఞానంతో ఇన్ని తప్పులు చేశాడు, భగవంతుణ్ణి ధిక్కరించాడు, కానీ ఆయన అజ్ఞానాన్ని క్షమించి ఆయనకి ఉన్నత లోకాన్ని ఇవ్వండి అనేటువంటి విషయాన్ని కోరుకున్నాడు. అంటే ఆయన 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 భగవద్ధామానికి తీసుకెళ్ళగలిగారు. అది ఒక పుత్రుణ్ణి, ఒక పుత్రుడు కనుక భక్తుడైతే మనకు ఉండేటువంటి లాభం అది. అంటే మరి మనమంతా హిరణ్యకశిపుల్లాగా ఉంటే మనకి పిల్లలు మాత్రం ప్రహ్లాదుల్లాగా పుట్టాలని ఏం లేదు, అది అది సాధ్యం కాదు. కాబట్టి మనం కూడా హిరణ్యకశిపుల్లా ఉండకూడదు, మనం కూడా ప్రహ్లాదుల్లాగా ఉండాలి, అప్పుడే మనకి పిల్లలు కూడా ప్రహ్లాదుల్లా పుడతారు. మనం మాత్రం అసలు స్వభావంతోనే ఉండి మన పిల్లలు మాత్రం ప్రహ్లాదుల్లాగా ఉండి వాళ్ళు మనల్ని ఉద్ధరించాలి అని కోరుకోవడం అనేది అది అది సహజంగా జరిగేటువంటి విషయం కాదు. కాబట్టి మనం ఇంట్లో ఒక భక్తియుత వాతావరణాన్ని తీసుకురావాలి, సత్వగుణం స్థితిని తీసుకురావాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత భక్తిని అవలంబించే విధంగా మనం ఇంట్లో వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా భక్తులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ కాసేపు మాత్రం ఇక్కడ కూర్చుంటాం, తర్వాత మాత్రం మామూలుగానే ఉంటాము, ఇష్టం వచ్చింది తింటాము, ఇష్టం వచ్చింది చేస్తాము, మనం ఏమి నియమాలు నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. మన పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చింది తింటారు, వాళ్ళు ఇష్టం వచ్చింది పడిపోతారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళ సంతోషం, వాళ్ళ స్వేచ్ఛ మనకు ముఖ్యం అన్నటువంటి భావనలో కనుక మనం పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక భక్తుడుగా మారలేరు. వాళ్ళు భక్తులుగా మారకపోతే మనకి వచ్చేటువంటి ఏమీ ఉపయోగం లేదు. సో తల్లిదండ్రులుగా మనం పొందేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి పిల్లల్ని భక్తులుగా మార్చడం మనకు కూడా కొంచెం స్వార్థం ఉండాలి, ఎందుకంటే వాళ్ళ భక్తులైతే మనం ఉద్ధరింపబడతాము, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు, సో సమాజం మొత్తం కూడా ఉద్ధరింపబడుతుంది. సో ఆ స్వార్థం ఉంటే తప్పులేదు, అది ఆధ్యాత్మికమే అవుతుంది అలాంటి స్వార్థం. ఎందుకంటే అందరూ భక్తులు కావాలి అని కోరుకోవటం, కోరుకునేటువంటి విషయంలో కనుక స్వార్థం ఉంటే అది భగవంతుడు మెచ్చుకునేటువంటి స్వార్థం అవుతుంది. ఒకవేళ మన కర్మలకి అనుసారంగా మనము త్వరగానే శరీరాన్ని వదిలేయాల్సి ఉండినా కానీ, అంటే అల్పాయుష్య ఉన్నా కానీ, మనము మన ఆయుష్యను కూడా పెరిగి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మన జాతకాలు ఏమి పనిచేయవు అన్నమాట భక్తులకి. నీ జాతకం ప్రకారంగా నువ్వు 15 ఏళ్ళు బతకగలవు, 20 ఏళ్ళు బతకగలవు అని రాసి ఉన్నా, ఒకవేళ మనం కనుక కృష్ణ భక్తులు అయిపోతే జాతకాన్ని కూడా తిప్పిరాయచ్చు. చరిత్రలో కూడా చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి మార్కండేయ ఋషికి, మార్కండేయుడికి చిన్న బాల్యంలోనే ఆయనకి అసలు ఆయనకి ఆయుష్ అయిపోతుంది, కానీ ఆయన ఇప్పటికీ కూడా చిరంజీవి. మరి ఎలా ఉండగలిగారు ఆయన అంటే, ఆయన భక్తుడు అయ్యారు కాబట్టి ఉండగలిగారు. సో మార్కండేయుడు స్టార్టింగ్ లో శివుడు భక్తుడు, తర్వాత ఆయన వైష్ణవుడుగా మారారు. అందుకనే ఆయనకి వటపత్ర సాయి రూపంలో శ్రీకృష్ణ భగవానుడు మార్కండేయుడికి దర్శనం కూడా ఇచ్చారు. మార్కండేయుడు మొత్తం కూడా కృష్ణుని కీర్తిస్తూనే ఉన్నారు జీవితం మొత్తం. సో అది భక్తుడు అవడం వల్ల ఉండేటువంటి లాభం.